చంద్రన్న ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరడం జరిగింది. నేను బీసీ మోర్చా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షునిగా పనిచేశాను బీజేపీలో. ప్రస్తుతము అభివృద్ధి బాటలో చంద్రన్న నాయకత్వంలో చేరడం జరిగింది. మళ్ళీ చంద్రన్న గెలిస్తేనే రామగుండం కార్పొరేషన్ కానీ రామగుండం నియోజకవర్గం కానీ బాగా అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాం. ఈరోజు కేటీఆర్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి బాటలో టిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇకపై మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందని, రామగుండంలో కూడా చంద్రన్న వస్తేనే అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నాను. నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మరి బీజేపీ మోర్చా అధ్యక్షులు ఆయన చుక్కల రాములు యాదవ్ మరి అదేవిధంగా సమ్మిరెడ్డి ఈరోజు మరి చంద్రన్న ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రికి కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. మరి దేశ విదేశాలలో కూడా మారుమోగుతున్నది. అటువంటి ఆయన అభివృద్ధికి ఆకాంక్షితులై ఈరోజు పార్టీలో చేరడం వీలే కాదు. లక్ష వేలాది మంది ఈరోజు బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, కేసీఆర్ చేస్తున్న పథకాల గురించి కానీ, మరి మళ్ళీ ఒకసారి కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మరి ఆయన పంపిన దూతగా చంద్రన్న కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరి చంద్రన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మన ప్రాంత అభివృద్ధి. అన్నిటికంటే ఆశయం ఏంటంటే అభివృద్ధి ఆశించాలి. అభివృద్ధి కావాలంటే చంద్రన్న గెలవాలి. చంద్రన్న గెలవాలంటే మరి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి ఇక్కడ ప్రజానీకానికి అందరికి తెలియజేస్తున్నాం, ఎవరి డబ్బులకో దేనికో ప్రలోభాలకు గురి కాకుండా ప్రాంత అభివృద్ధి చూడండి. ఇక్కడ ఎవరు చేస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు కాదు, మరి స్థానికంగా రామగుండం నియోజకవర్గంలో మనకు కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి.